Dear students, today our lesson is तोड़ती पतंग. तोड़ती पतंग एक कहानी. इसमें सूर्यकांत त्रिपाठी निराला ने एक महिला का एक पत्थर तोड़ने वाली महिला का चित्रण खींचा है. इधी मन नागो लेसन तोड़ती पतंग अंटे रालने पतल पड़ना. ఒక పేద స్త్రీ రాళ్ళని పదలగొడుతుంది. అది ఎవరంటే మన సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ ఇలహాబాద్కు ఆయన వెళ్ళే సమయంలో ఒక ఎండలో రాళ్ళని పదలగొడుతున్న ఒక స్త్రీని చూసి ఒక కవిత రాశారు. ఆ కవిత ఇప్పుడు మన లెసన్. ఇది మన కవి చదువుకునే ముందు సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ గురించి కొంచెం తెలుసుకుందాం. సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ ఒక్కసారి 1899 మెదిరిపూర్ బంగ్లాకే మచ్చాదర్ నగర్నే హువా థా. 1919లో మెదిరిపూర్ మచ్చాదర్ బంగాల్ అంటే ఇప్పుడు మనకు ఉన్న పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతమైన చెందించారు. బచ్పన్ ఫిర్ బంగాల్ నుంచి మిగతా బంగ్లాదేశ్ మన యొక్క పశ్చిమ బెంగాల్లోనే ఆయన చిన్నప్పుడు బచ్పన్ అంతా గడిచిందనమాట. చిన్నతనం వహి అనుమోదే శిక్ష పాయి అక్కడే ఆయన శిక్ష అంటే ఎడ్యుకేషన్ ఆయన ఎడ్యుకేషన్ అంతా అక్కడే నేర్చుకున్నారనమాట. స్కూలింగ్ అంతా అక్కడే అయింది. పారుషార్ ఓజ్ కఠోరత కోమలతగా అద్భుత మిషన్ నిరాలజీకే వ్యక్తిత్వమేనే అంటే ఆయన గట్టిగా సమాధానం ఇచ్చే వ్యక్తి, సరైన ఉత్తరం ఇచ్చే వ్యక్తి. అండ్ చెప్పాలంటే ఆయన మంచిగా అందరికీ ఆన్సర్ ఇవ్వగలరు, శక్తి బలం స్పష్టంగా ఆచరించే వ్యక్తి అన్నమాట. ఛాయావాదే ప్రథమ కవి. ఛాయావాద అని చెప్పి రొమాంటిసిజం అని ఒక కాలం ఉంది హిందీలో. దాంట్లో నాలుగు స్తంభాల్లో నిరాళ సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ కూడా ఒకటి అన్నమాట. ఈయన రాసిన రచనలు చూస్తే తులసీదాస్, సరోజ్మృతి, కవిరామ పూర్ణ రచన, అఖిలాకి కథ ఇలాంటి రచనలన్నీ ఈయన చేసిన రచనల్లో ఉన్నాయి. సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ ఈయన చేసిన రచనల్లో మనకి ఇప్పుడు ఇచ్చింది తోడ్తి పక్క. ఈ తోడ్తి పక్క గురించి మనం చదువుతాం. వహ తోడ్తి పత్థర్ దేఖా ఉసే మైనే ఇలహాబాద్ కే పత్థర్. వహ తోడ్తి పత్థర్, వహ తోడ్తి పత్థర్ అంటే ఆమె రాళ్లను ప్రార్థన చేస్తుంది. మైనే దేఖా నేను చూశాను ఇలహాబాద్ కే పత్థర్, నేను ఎక్కడ చూశాను అంటున్నాయినా ఇలహాబాద్ వెళ్ళే దారిలో చూశానని చెప్పి చెప్తున్నాను. నాకు ఈ ఛాయాధర్ ఆమె ఉన్న ప్లేస్లో ఏంటంటే ఛాయాధర్ అంటే షేడ్ లేదనమాట, ఏ చెట్టు లేదు, ఏ నీడ లేదు. పేడ్ ఒక చిస్కే తల్లి బయటే శ్రీహార్, ఆవిడ ఏ చెట్టు కింద కూడా లేదు. అండ్ ఆవిడకున్న పని వల్ల ఆవిడ రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మనకి ఈ స్టోరీలో రైటర్ ఏం చెప్తున్నారంటే కొన్ని పేదరికంలో ఉన్నవి అణచివేతకు గురవుతుంటాయి, శోషణకు గురవుతూ ఉంటాయి. కొన్ని చిన్న చిన్న ప్రాంతాల్లో చూడండి డబ్బు ఉన్న వాళ్ళు బాగా బయటలో ఉంటారు, పూర్ పీపుల్ బాగా వర్క్ చేస్తూ ఉంటారు, చాలా ఎక్కువగా అణచివేయబడుతూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళ ద్వారా డబ్బు ఉన్న వాళ్ళ ద్వారా. ఆ విషయాన్ని మనకి రైటర్ ఈ లెసన్లో చెప్తారు. ఈ లెసన్లో మనకి ఇంకేం చెప్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడైనా పనిచేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళకి మాత్రం విశ్రాంతి అనేది దొరకదు. అంటే రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు అనుకుంటారు చూసారా, అలాగంటే వాళ్ళు పని చేస్తేనే కానీ వాళ్ళకి ఆ పూట భోజనం అనేది ఉండదు. అంతే వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు చేసే పని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఇంట్రెస్ట్గాను వాళ్ళు ఆ పని మీద పూర్తి శ్రద్ధ పెట్టి చేయాల్సి ఉంటుంది. పేరు ఒక చిస్కే తలే బయటి స్వీకార్ శ్యామ్ నాతన్ భర్ బాధా ఎవరు. ఆమె చూడటానికి ఎంట్లో పనిచేస్తుంది కదా అని చేత ఎలా ఉందంట, ఎండలో పనిచేయడం వల్ల నల్లగా ఉందంట. కానీ యవనస్తురాలు అంటే మంచి యవనంలో ఉన్నావిడ, కానీ రాళ్ళు కొట్టడం వల్ల నల్లగా అయిపోయిందనమాట. ఆవిడ స్వాభావికంగా నల్లగా ఉన్నది కాదు, ఎండలో పనిచేయడం వల్ల నల్లగా అయిపోయింది. గురు హతోడ హాత్ కర్తి బార్వార్ ప్రహార్, చేతిలోని హతోడ సమ్మెట్ తీసుకుని రాళ్ళని పదే పదే కొడుతుంది. ఎందుకు ఆ రాళ్ళని బద్దలు చేయాలి, అవి బద్దలు చేస్తే ఆవిడికి జీవనం, అప్పుడు ఆవిడకి ఏదైనా వేతనం దొరుకుతుంది, దాంతో జీవితాన్ని గడుపుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత గర్భయోగ్యది, ఇందుకే ఇవిడ రాళ్ళు కొట్టేది ఏ టైంలో గర్భయోగ్యది అంటే ఎండాకాలం అన్నమాట. మంచి ఎండాకాలంలో రాళ్ళను కొడుతుంది అంటే మజ్దూర్ అంటే కార్మికులు అన్నమాట, హిందీలో కార్మికులు మజ్దూర్ అంట. అప్పుడు ఆ రాళ్ళను కొడుతున్న ఆవిడ ఎండాకాలం కదా అని ఇంట్లో ఉండగలదా, లేదు ఎందుకుంటుంది ఉండలేదు, ఆ పని ఆమె చేసుకుంటూనే ఉండదు.
దివాకా తంతమాతా గోప్. దివ అంటే సూర్యుడు. సూర్యుడు మండించే అగ్నిలాగా అయినా సరే అనే ఆయనలో పనిచేస్తూ ఉంది. ఉటి జులిసాతి నీళ్ళు. లు అంటే వడగాళ్ళు అనమాట. వడగాళ్ళు ఏమవుతున్నాయి, ఇంకా ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ఇంక ఇలా కొడుతూ ఉన్న ఈమెను చూసి మన రైతులు ఏమన్నా వస్తున్నారంటే, ఇంత కష్టపడినా ఏమి ఏమికి ఏమొస్తుంది, ఎంతో కొంతే వస్తుంది. దూరంగా ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ చూస్తుందా, ఆ బిల్డింగ్ చూస్తుంది, ఈ పక్కన ఈ రైటర్ని ఇలా చూస్తుంది. చూస్తుంది కానీ ఆడ ఆ పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టు నేడుకి వెళ్ళట్లేదు, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళట్లేదు, అటు పక్కన రైటర్తోని మాట్లాడలేదు. ఆమె పని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా మనకి రైటర్ ఎందుకు చెప్తున్నారంటే, కొన్ని కొన్ని కుటుంబాల్లో పేదరికం వల్ల వాళ్ళ వాళ్ళ పని అలాగే చేయాల్సి వస్తుంది. వాళ్ళకి రెస్ట్ ఉండదు, అంతా కష్టపడి పని చేసిన వాళ్ళకి సరైన వేతనం దొరకదు. కొన్ని ఏంటి ధనిక కుటుంబాల వాళ్ళు శోషణకి గురవుతూ ఉంటారు. ఇది అదే కాకుండా స్త్రీలు కూడా శోషణకు గురవుతారని మన రైటర్ ఇక్కడ మనకి చెప్తున్నారు. సరే చూడండి, నిరాళాజు ఇలహాబాద్ జాతే సమయ సడక్కే కినారే పర్ ఓ స్త్రీకో దేఖతే. నిరాళాజీ ఇలహాబాద్ వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఆ స్త్రీని చూశారు. దోఘర్గా సమయత, అది మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నాన్ని దోఘర్ అంటాం కదా. ఒక పేడికి నీచే బయటికి ఆవిడ ఒక చెట్టు కింద కూర్చుంది. లేకిన్ పేడ్ ఛాయాదారణ, కానీ ఆవిడ కూర్చున్న చెట్టు అంటే ఏడమించేది కాదు. చూడండి, ఎండాకాలంలో చాలా చెట్లు శరద్ ఋతు వచ్చేసరికి ఆకులు రాలిపోతుంటాయి కదా, అప్పుడు మనకి నీడ ఉండదు కదా. సో ఆవిడ కూర్చున్న చెట్టు కింద అంట నీడేమి లేదంట, అలా చెట్టు కింద కూర్చుంది. అర్థాత్ ఒక పులి రూపమే బయటింది. అర్థాత్ అంటే దానికి అర్థం ఏంటంటే ఆవిడ కులి రూపమే అంటే చాలా ఎక్కువ వడగాల్లో కూర్చుంది. మనం చెట్టు కింద కూర్చున్నా దానికి ఆకులేం లేకపోతే ఏంటి, మనం మంచి వడగాల్లో ఉన్నామనే కదా అర్థం. సో ఆవిడ మంచి ఎండలో కూర్చుంది. కర్మయోగ్య దింతే వేసవకాలపు రోజులు ఆ రూ చల్లకి వడగాళ్ళు కూడా వెళ్తున్నాయి. వేసే వాతావరణమే ఒక స్త్రీ పత్తర్ తోడనేది. ఇలాంటి వడగాలు వేస్తున్న ఈ టైంలోనంట ఆవిడ రాళ్ళు కొడుకుందంట ఎండాకాలంలో. సడక్కే ఓ స్పార్ బాగా పనిచే. అదే కాకుండా రోడ్డుకి ఇటుపక్క ఇవ్వండి, అటుపక్క రోడ్డు దాటితే ఒక బాగ్ బగీచే, ఒక మంచి గార్డెన్ ఉందంట. ఆవిడ షాందార్ భావమే, ఒక గొప్ప భవనం కూడా ఉందంట. కొనుకో ఈ స్త్రీకే జైసే షామికోనే ఈ బనాయా హే, లేకిన్ వే ఉస్మే రెహ్ నహీ సక్తే. ఆ యొక్క బిల్డింగ్ ఎవరు కట్టుంటారు, ఆ ఇంట్లో ఉంటున్న పెద్ద గొప్ప వాళ్ళు కట్టుంటారా, లేదు కదా గొప్ప గొప్ప వాళ్ళు బిల్డింగ్ కడతారా, కట్టడానికి కాంట్రాక్ట్లు తీసుకుంటారు కానీ వాళ్ళు కట్టరు. అంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టబడిందంటే ఈ ఊళ్ళంటే రోజు కూలీలే, ఇలాంటి మజదూరే చాలామంది శ్రామికులు చాలామంది కట్టుంటారు. కానీ అలాంటి బిల్డింగ్లో వీళ్ళు నివసించగలరా, లేదు వీళ్ళు కట్టడానికి మాత్రమే ఉపయోగపడతారు, అలాంటి బిల్డింగ్ వీళ్ళు కట్టలేరు, అలాంటి ఇంట్లో వాళ్ళు నివసించడం లేరని చెప్పి నిరాళాజీ మనకు చెప్తున్నారు. ఉన్కేలియతో కష్టవర్ ఆసూహ్యం వెళ్తే, కానీ వీటికి ఏంటి, అంత కష్టపడిన దానికి ఎంతో కొంత వేతనం అంటే వాళ్ళు కష్టపడిన దాని అంతటికీ వేతనం ఉండదన్నమాట. గోల్డ్ పని చేస్తారు కానీ రోజుకి ఇంత మాట్లాడతారు, అంత ఇస్తారు. ఆ అంతలో వీళ్ళు ఎక్స్ట్రా పని చెప్పినా కూడా దానికి వేతనం అనేది ఇవ్వడం జరగదు. ఉన్కేలియతో కష్టవర్ ఆసూహ్యం వెళ్తే, ఆవిడకి ఆ కష్టము ఆ శ్రమజీవులకి కష్టము కానీ ఆశ ఉంటే కన్నీళ్ళు కన్నీళ్ళే మిగులుతాయి. ఫిర్మీ అప్నే శ్రమకే బలపారు ఆత్మ సంబంధించి జీతే, కానీ ఆ శ్రమ నమ్ము జీవిస్తామని చెప్పేసార్లో ఆత్మాభిమానంతో ముందుకు సాగుతారంట. అంతే కదా, చాలామంది చదువును బట్టి మాకు చదువు ఉందని చెప్పి ఆనందపడుతుంటారు, కొంతమంది ధనం ఉందని చెప్పి ఆనందపడతారు. అదే ఇలా కార్మికులు శ్రామికులు అయితే ఏం చేస్తారు, వాళ్ళ శ్రమని వాళ్ళ చేతి బలాన్ని నమ్ముకుని జీవిస్తారు. ఈ కవితలో మనకి మెయిన్ నిరాళజీ ఏం చెప్తున్నారంటే, విషయ ప్రతివాక హే లేకిన్ శైలి ఛాయావాది కవి హే చందుకి బంధన్ నహీ హే కుల్ మిలాకర్ కవిత కవి నిరాళాక చాపే. ఇది కొంచెం చూడడానికి అందమైన వాతావరణాన్ని చక్కగా చూపిస్తారు. ఇలా మనకి మంచి వడగాలు ఉందని చెప్తున్నారు, ఒక అందమైన స్త్రీ అని చెప్తున్నారు, కానీ ఎండలో నల్లగా అయిపోయిందని చెప్తున్నారు. కవిత చూడడానికి ఛాయావాదికి సంబంధించి, కానీ దీంట్లో మనకి ఏం చూపిస్తున్నారు, ఒక చైతన్యం అనేది కలిగించేలాగా ప్రగతివాదకి సంబంధించినలాగా ఈ కవిత ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఏ కవిత చూసుకున్నాం, సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ రాసిన తోడితి పత్తర్ అని చెప్పే కవితని మనం చూసుకున్నాం. ఈ కవితలో సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ ఏం చేశారు, ఇలహాబాద్ వెళ్తూ ఒక స్త్రీని చూశారు. ఆ స్త్రీని చూసి మనకి
కుటుంబాల నుంచి శ్రామిక కుటుంబాలు ఎటు విధంగా శోషణ గురవుతాయో మనకి తెలియజేశారు. మనం ఈ నెక్స్ట్ నోట్స్ సంబంధించి